లడ్డు కంతి నిజమని ధృవీకరించిన కేంద్రం ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. అలా ఆయన చూసుకున్నాడో లేదు. తిరుమల లడ్డూపై భక్తుల మనోభావాలు పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ఆలయంలో శాంతి హోమము, లడ్డు తయారు కంతినే వ్యవహారంపై దర్యాప్తు సెట్టు, ఏ ప్రాంతాల మందిరంలో మతం వాళ్ళే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు, అన్ని దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రోక్షణ శుద్ధి కార్యక్రమం, దేవాలయ నిర్వహణపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించి పాటించండి, మహిళలను గౌరవించిన ప్రత్యేక క్రియలు కూడా చేస్తున్నాం. ఇది మనం చేసే ప్రయత్నం. వాళ్ళ హయాంలో చైర్మన్ ఎవరు? వీళ్ళకు స్వామివారు అంటే నమ్మకం ఉందా? తన కొడుకు చనిపోతే ఏడాది వరకు కూడా ఆగకుండా మహిళతోనే ధర్మారెడ్డి 12వ రోజులోనే గుడిలో వచ్చి కూర్చున్నాడు. టీడీటీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వారి బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లికి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చెప్పేవి కాదు, అన్నీ ఉన్నాయి. తిరుమలలో కల్తీ లడ్డు కల్తీ నెయ్యికి జగన్ వేసిన స్కెచ్, రివర్స్ టెండర్, నెయ్యి సరఫరాకి టెండర్ల నిబంధనలో మార్పు, 4 లక్షల లీటర్ల ఉత్పత్తి నిబంధన పూర్తిగా ఎత్తువేత, అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి ఇటువంటి వారికి టెండర్ ఇవ్వాలని, 3 ఏళ్ల పాటు డైరీ అనుభవం ఉన్న ఏడాదికి తగ్గింపు, అంటే డైరీ లేకపోయినా సరఫరా చేయొచ్చు, ₹250 కోట్ల ఏడాది టర్న్ ఓవర్ ₹150 కోట్లకు తగ్గింపు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఎంతవరకు సబ్స్టాండర్డ్ అనే ఇచ్చే సర్టిఫికెట్ కూడా ఉంది. అదేవిధంగా ప్రధానికి లేఖ రాశారు, 8 పేజీల లేఖలో అబద్ధాలు లేఖ రాసి జగన్ రెడ్డి ఎక్కడ కూడా సిబిఐ వంటి కేంద్ర ఎన్నికల ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కానీ న్యాయ విచారణ చేయాలని కానీ కోరలేదు. ప్రధానికి రాసిన లేఖలో కూడా పచ్చి అబద్ధాలు జగన్ రెడ్డి. నారా చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో పాత్రలే లేకపోతే అర్హత లేని ధర్మారెడ్డిని తెచ్చిపెట్టింది ఎవరు? నెయ్యి సరఫరా చేసే సమస్యకు ఉండాల్సిన నిబంధనలు 2020లో మార్పు చేసింది ఎవరు? ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్ల నెయ్యిను వాడిన మాట నిజమా కాదా? ఆవులకు పెట్టే గడ్డి దానంలో లోపలు ఉంటే రిపోర్టు మారుతుందో ఎవరు చెప్పారు మీరు? అసలు 5 ఏళ్లలో నెయ్యి నాణ్యత పరిస్థితులు ఎందుకు చేయలేదు? మరి ఇవన్నీ కూడా చేయకుండా ఈరోజు ఎవరు మన ల్యాబ్లో టెస్ట్ చేస్తే దొరికింది లడ్డూలు పశు కొవ్వు నుంచి వచ్చే ఆయిల్ని, లేకపోతే చేప నుంచి వచ్చే ఆయిల్ని నెయ్యిలో కల్తీ చేసి ఇచ్చారండి. ఏఆర్ డైరీని కూడా అక్కడ డైరీలో పోయి కూడా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు తనిఖీ చేసి అది నిజ నిర్ధారణ కూడా చేస్తారు. మరి ఇలాంటివన్నీ తెలిసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి ప్రత్యక్ష హోదా లేకున్నా కూడా ఉండేది 11 మంది, ఏదో విధంగా మీరు మా మీద బురద జల్లాలని అలాంటినప్పుడు బహిరంగ అన్ని ఛానల్తో మీడియాలో మాట్లాడండి, ఒక ఛానల్తో పెట్టేందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆలూరు అభివృద్ధి అనే కార్యక్రమానికే రాలేదు. మీరు మళ్ళీ ఇటువంటిప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే హక్కు మీకు లేదో సోదరా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ, ఏదో పుణ్యాన 2800 ఓట్లతో గెలిచిన నువ్వు ఎక్కడ అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదృష్టం నీ వైపు ఉంది, నువ్వు గెలిచావు, సంతోషం, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. కాకపోతే విమర్శలు చేసేటప్పుడు నీ స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? లడ్డు వ్యవహారం నీదొకటే కాదు కదా, యావత్ మొత్తం భారతదేశం అంతా చూస్తుంది, ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి ఈరోజు లడ్డు వ్యవహారం. మరి ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ ఉన్నమాట వాస్తవమని కూడా ధృవీకరించిన సర్టిఫికెట్లు ఇక్కడ ఉన్నాయి. మరి అలాంటప్పుడు నీవు కమ్మగా దర్శనం పోయావు, దర్శనం చేసుకుని వచ్చేది కాకుండా ఇలాంటివన్నీ కూడా విమర్శలు చేసేది నీకు తగదని కూడా మేము చెప్తున్నాం. మొన్ననే ఇక్కడ ఆలూరు అభివృద్ధి అనే మరి పత్రిక విలేకరులంతా వాళ్ళ యూనియన్ ద్వారా ఇక్కడ పెట్టారు. ఆ రోజు నీకు వచ్చి నువ్వు తెలిసిన కొన్ని అభివృద్ధి పనులు నేను చెప్పవచ్చు. అలాంటి దానికి రాకుండా తిరుపతి వెళ్ళి మాట్లాడతాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గత గవర్నమెంట్లో ఇక్కడ మేము చేసిన పనులు తప్ప 5 ఏళ్ళలో మీ ప్రభుత్వం చేసిన దాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నగరంలోనే రిజర్వాయర్ ఎందుకు చేయలేదు కేవలం 5 కోట్లతో? మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? అదేవిధంగా దేవనకొండ మండలంలో 46,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వే ప్రాజెక్టు మనం ఓపెన్ చేసి మన ప్రభుత్వం ఉన్నంతవరకు 20,000 ఎకరాలకే మెయిన్ కెనాల్లో తీసి పిల్ల కాలువల వరకు ఆగిపోయింది.
మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఐదేళ్ళు ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ పోయారు? మీరు ఏం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అదే కాక వేదావతి ప్రాజెక్ట్ గతంలో 2019లో 1982 కోట్లతో వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది తెలుగుదేశం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది, ఏం చేశారు మీరు? కేవలం 150 కోట్లతో పని చేశారు, 100 కోట్లు కాంట్రాక్టర్ డబ్బులు వచ్చాయి, మిగతా రాలే, మిగతా పని చెప్పి లేలే. మళ్ళీ ఇలాంటి అసమర్థత గవర్నమెంట్ మీరు పెట్టుకుని మీరు 5 ఏళ్ళు చేసి ఇప్పుడు 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు సాధించిన మా ప్రభుత్వంపై మీరు మాట్లాడేది? అసలు నీ స్థాయి ఏంది? మా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంది? తెలుసుకుని మాట్లాడండి అని కూడా మా సోదరుడైన ఎమ్మెల్యే విరుపక్ష గారిని నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడడం అంత ఈజీ కాదు, దాన్ని మళ్ళా అరిగించుకునే శక్తి కూడా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి పడదలు తోడ్పడండి, ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందుకు రండి, ఫలాంది చేయాలని. కానీ లేనిపోయిన అబాండాలు వేస్తే మాత్రం సహించుకునేది లేదు. థ్యాంక్ యూ ఫర్ అన్నమాట.